కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం కర్మా మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తుపాను కారణంగా తడిసిన పొలాలను ధాన్యాన్ని పరిశీలించాడు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోడూరు మండలం విశ్వనాథపల్లి, నారెపాలెం, గాబా, పిట్టలంక గ్రామాల్లో మాండౌస్ తుపాను కారణంగా దెబ్బతిన్న పొలాలు, వాటికి అనుసంధానంగా ఉన్న డ్రైనేజీలను మాజీ సభాపతి మండలి బుద్ధాప్రసాద్ పరిశీలించారు. డ్రైనేజీల తవ్వకాలకు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని బుద్ధాప్రసాద్ అన్నారు. ప్రభుత్వం వెంటనే 80% రాయితీపై విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. పెనుమలూరు నియోజకవర్గం మద్దూరులో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం రాసులను తెలుగుదేశం నేత బోడే ప్రసాద్ పరిశీలించారు. ఆర్బీకేలో ధాన్యం కొనుగోలులో వ్యత్యాసం చూపుతున్నారని రైతులు ఆరోపించారు. ఆరబెట్టిన ధాన్యం రాసులను వెంటనే సేకరించాలని ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఊడిపోయినాయి పూర్తిగా, నీళ్లు లాగటల్లా ఎక్కడ మురుగు అక్కడ ఎదురుతన్ని, వాటర్ అంతా పొలం వైపు వచ్చేస్తుంది తప్ప రేవు వైపు గాని మురుగు కాలువల వైపు వెళ్లే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని ప్రాధాన్యపడి రైతాంగం అడుగుతున్నాం, ఎంతో కొంత సాయం చేయమని. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి నేరుగా ధాన్యం సేకరిస్తానని చెప్పి ఈరోజు రైతు భరోసా ఎక్కడ కనబడతల, రైతు దోపిడీ ప్రభుత్వంలాగా కనబడుతూ ఉంది. ఈ వాతావరణం సరిలేదు కాబట్టి తేమ శాతంలో హెచ్చు తగ్గులున్నా వెంటనే ధాన్యం సేకరించాలి, పట్టాలు సప్లై చేయాలి, గోతాలు సప్లై చేయాలి. ధాన్యం సేకరించిన డబ్బుకి రైతులకి సకాలంలో డబ్బులు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పాత మాజేరులో వర్షాలకు మునిగిపోయిన వరి పొలాలను అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు మొరపెట్టుకున్నారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. రైతులందరూ కూడా చాలా వరకు క్రాప్ డామేజ్ జరిగింది, సో ఇదంతా కూడా ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ధాన్యం అంతా కూడా ప్రొక్యూర్మెంట్ ఖచ్చితంగా చేసుకోవడం జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రైతు కూడా అన్యాయం జరగకుండా గవర్నమెంట్ తరపు నుంచి ఖచ్చితంగా రైతులందరూ ఆదుకునేట్టుగా ఏర్పాట్లు చేస్తాం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు ఉచితంగా విత్తనాలు అందజేసి ఆదుకోవాలని కోరారు. వర్షాలకు తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో దెబ్బతిన్న పొలాలను ఆయన పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని, రెండో పంట వేసేందుకు రాయితీపై విత్తనాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. కటింగ్ చేసి ధాన్యం కలాల్లో ఉందో ఆ ధాన్యాన్ని అంతా కొనేయమని చెప్పారు కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు అది కొనడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. తెనాలి మండలంలో కొంత ఎక్కువగా పడిపోయిన పంట కనిపించింది. రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి పంటని పరిశీలన చేసి ఎన్యూమరేషన్ చేసి ఏ నష్టపరిహారం అయితే ఉందో అది తెప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. 6 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీ సత్యసాయి జిల్లాలో వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా కోతకు సిద్ధంగా ఉన్న సుమారు 300 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. పంటను పొలంలో వదలలేక, నూర్పిడికి ఖర్చు చేయలేక రైతులు విలవిల్లాడుతున్నారు. గ్రాసంపై ఆశలు వదులుకొని సగానికి పంటను కోసుకుంటున్నారు. కూలీల ఖర్చులు భరించలేక కొందరు రైతులు పొలంలోనే పంటను వదిలేశారు. గాలి, వర్షం ధాటికి వరిపైరు నేలకొరిగి గింజలు మొలకెత్తుతున్నాయి. గత ఏడాది కూడా ఇదే రీతిలో తాము పంటను కోల్పోయినా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసేటప్పుడు ఇట్లా అయిపోతుంది, వర్షం వచ్చేసా ఏంటి పనికి రాకుండా అయిపోతుంది, సగానికి కోసుకుంటున్నాము. బయట వేసినా కూడా మోసలు వచ్చేస్తాయి సార్, గడ్డి రాదు, ఒడ్లు నష్టమే. వర్షం వల్ల పంట అంతా మొలకొచ్చింది, వర్షం రావడం మొత్తం పడిపోయి నేల పడిపోయి మొలక అనేది వచ్చింది. కోసేకి ఇబ్బంది, ఇప్పుడు కోసి కుప్పేయాలన్నా ఇక్కడ లేదు ప్లేస్. పంట పోయి వర్షాలు పడి నాశం అయిపోయినాము. గుళ్ళు రాలా, మిషన్లు రాలా, అన్ని మొలకొచ్చి నాశం అయిపోతాయి. మళ్ళల్లో కోసేకి ఇబ్బంది అయిపోయింది. అనంతపురం జిల్లా కణేకల్, బొమ్మన్హాల్ మండలాల్లో తుపాను కారణంగా నేలవాలిన చెరుకు, వరి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ పరిశీలించారు. దెబ్బతిన్న ప్రతి పంటను నమోదు చేసి రైతులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. వర్షాలు కురుస్తుండటంతో 4 రోజుల పాటు వరి కోతలు ఆపేయాలని రైతులకు సూచన చేశారు. ఎకరాకి ఎంత రావాలో అంతా గవర్నమెంట్ నుంచి ఇప్పించేదానికి 100% ప్రయత్నం చేస్తాం. ఈ క్రాప్ జరిగిందా మ్యాండేటరీగా ఈ సర్వే నెంబరు, ఈ క్రాప్ జరిగిందా ప్లస్ ఈకేవైసీ వేసిందా, వేలు గుర్తు వేసి ఈకేవైసీ వేసిన తర్వాత ఒక ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది.
నెల్లూరు జిల్లా కందుకూరు, ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గాల్లో నీట మునిగిన పొలాలు, తడిసిన ధాన్యం రాసుల్ని తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. రైతులను ఆదుకోవడంలో జాప్యమెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొగాకు రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి మళ్లీ పెట్టుబడికి సాయం చేయాలని బ్యాంకర్లను కోరారు. దేనికి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఒక 12 మంది ఒక గ్రామానికి సచివాలయంలో ఏ రైతు ఏ పంట వేసారో ఈ క్రాప్ బుకింగ్ చేసేది మీకు కష్టమా? ఎందుకు ప్రభుత్వాలు జీతం ఇస్తుంది? క్షమించరాని నేరం ఇది. ఈ విపత్తులో ఈ క్రాప్ బుకింగ్ అయిందా లేదా అనవసరం, చేయకపోతే మీది తప్పు. ప్రతి ఒక్క రైతు బిడ్డకి నష్టపరిహారం అంది తీరాలా. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనాపురంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. హుస్సేనాపురం నుంచి ఓర్వకల్లు తహసీల్దార్ కార్యాలయం వరకు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం 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 సీ